ప్రజలకు శక్తి లేదు ఎందుకంటే ఆలోచనల విరోచనాల వల్ల మీరు సరియైన ఆహారం తీసుకోకుండా తరువాత విరోచనాలను ఆపాలనుకుంటే అది పనిచేయదు మీరు ఇంత మాత్రం చెయ్యండి ఇవాళ రాత్రికి పడుకోబోయే ముందు అన్నింటినీ పక్కన పెట్టి నిద్రపోండి కాసేపట్లో మీరు ఇక్కడ ఊరికే కూర్చుంటే చాలు మీ చుట్టూ ఉన్నవన్నీ ప్రకంపిస్తాయి అది ప్రత్యేకమైన ముద్రలు వగైరా ఉపయోగించకుండా కుదురుతుందా అంటే కుదురుతుంది అవన్నీ కాస్త ఉపకరిస్తాయి కొద్దిపాటి సహాయం మీరు శివుడు లేదా కృష్ణుడు ఇలా ముద్రలు పెట్టి కూర్చుని ఉండడం చూడరు కదా ఊరికే తీక్షణంగా ఉంటారు లేదా మీరు నన్ను ఇలా కూర్చుని ఉండడం ఇప్పుడు చూడరు కదా మీరు నన్ను శాంభవి లేక ఇదో అదో సాధన చేస్తూ చూడరు నేను ఒక ఇరవై సెకండ్ల పాటు నా కళ్ళు మూసుకుంటే నాకది సరిపోతుంది నేను ఆ రోజుకి సిద్ధమైపోయినట్లే అందుకని ఇవన్నీ ఏమిటంటే మంచి ఉపకరణాలు కానీ చేయడానికి ఇది ఒక్కటే మార్గం అంటే కాదు మీరు ఊరికే అలా కూర్చోవచ్చు మీరు ఊరికే అలా కూర్చోవడం నేర్చుకుంటే మీరు ఎంతో తీక్షణంగా అవుతారు ప్రస్తుతం మీ శక్తి అంతా అక్కర్లేని అంతులేని పనులు చేయడంలో వృధా అయిపోతాం మీ మనసులో అంతగా విరోచనాలవుతుంటే ఇక శక్తి ఎక్కడి వస్తుంది హౌ కెన్ ఎనర్జీ ఒకవేళ మీకు అవుతున్నాయి మీకు నీరసంగా అనిపిస్తుంది కదా అవునా కదా ప్రస్తుతం మనసులో జరుగుతున్న విరోచనాల వల్ల శక్తి లేకుండా పోతోంది వాళ్ళు ఎప్పుడూ తిని పడుకుందాం అనుకుంటారు ఎందుకంటే మెంటల్ డయోరియా చాలా అలసటగా ఉంటుంది శరీరానికి విరోచనాలు అవుతుంటే ఎంత అలసటగా ఉంటుందో తెలుసు కదా అవునా దీనివల్ల కూడా అంత అలసటే ఉంటుంది ప్రజలు ఎనిమిది పది గంటలు రోజులో పడుకుంటున్నారు ఇది వాళ్లు అంతగా పనిచేస్తున్నారనూ లేకపోతే వాళ్ల శరీరం అంత దుస్థితిలో ఉందని కాదు అదంతా మానసిక విరోచనాల వల్లే మీరు మనసులో జరిగే విరోచనాలను ఆపగలిగితే ఇందులో తగినంత శక్తి ఉంది ఎంతో తీక్షణంగా ఉంచుతుంది అయితే నేను మెంటల్ డయరియాని ఎలా ఆపాలి మీకు విరోచనాలు అవుతుంటే శరీరానికి విరోచనాలు ముందు చేసే పనేమిటి పరిగెడతారు అది నాకు తెలుసు నేను అడుగుతున్నది దానికి విరుగుడుగా మీరు చేసే మొదటి పని ఏమిటి లేదు వాటిని అరికట్టేందుకు మీరు చేసే మొదటి పని మొదటి పని తినడం ఆపడమే అవునా అవునా కాదు విరోచనాలు అంటే మనం ఏదో విధంగా శరీరానికి అక్కర్లేనిది తిన్నామని అర్థం అందుకని అది దాన్ని బయటకు తోసేస్తోంది అవునా మీ శరీరానికి నచ్చందేదో మీరు తిన్నారు అది దాన్ని బయటకు తోసేస్తోంది మొదట చేయాల్సింది కొద్ది కాలం పాటు తినడం ఆపేయాలి మీరు సరిపడని ఆహారం తింటూ విరోచనాలను అరికట్టాలి అనుకుంటే అది జరిగే పని కాదు అదే విధంగా మనసుకి సరిపడని ఆహారం అంటే ఇదే మీరు కాని ఎన్నో విషయాలతో మీరు గుర్తింపు ఏర్పరచుకున్నారు మీరు కాని విషయాలతో మీరు గుర్తింపు ఏర్పరచుకున్న క్షణమే మనసులో విరోచనాలు మొదలవుతాయి ఇక అది లేకుండా సాగుతూ ఉంటుంది మీరు ఏమైనా చెయ్యండి మీరు ఎలాంటి ధ్యానమైనా మీరు శివ రామ ఏదైనా అనండి అది ఆగదు అది ఆగలేదు కదా ఎందుకంటే సరిపడని ఆహారం ప్రతిరోజు మీరు ఎన్నో విషయాలతో గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు ఇంకా మీ మనసుని ఆపాలను చూస్తున్నారు మీరు ఎలాంటి సర్కస్ చేసినా అది ఆగే ప్రసక్తి లేదు అన్నింటితో ఈ గుర్తింపు తొలగించుకుంటే దానర్థం ఏది మీరు ఏది మీరు కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగితే నుంచి కొద్దిగా దూరం ఉండగలిగితే మనసు నిశ్చలం అవుతుంది మీరు కావాలనుకుంటే ఉపయోగించుకోవచ్చు లేదా అది అలా ఉంటుంది ఇప్పుడు నాకు ఈ చెయ్యి ఉంది నేను కావాలనుకుంటే దాన్ని కదపొచ్చు లేదా అలా ఉంచుకోవచ్చు ఒకవేళ అది ఈ విధంగా గంతడం మొదలు పెడితే మీకు ఖచ్చితంగా తెలుసు అదేదో రుగ్మత ఉందని అంతేనా అవునా కాదా చేయి గంతులు వేస్తే అది రుగ్మత అని మీకు తెలుసు మరి మనసు గంతులు వేస్తే అది రుగ్మతేనా కాదా ఆ రుగ్మత ఎందుకు కలిగిందంటే ఎప్పుడూ సరిపడని ఆహారమే మీరు మీ మనసుకి నేను ఇది నేను అది నేను ఇంకోటి నేను అది అంటే దానికి విరోచనాలు పట్టుకుంటాయి దానికి సరిపడని ఆహారం ఇవ్వడం ఆపేయండి మీకు మీరు ఏమిటో తెలియకపోయినా సరే కనీసం మీకు మీరు ఏది కాదో తెలుసు కదా అవునా అంత మాత్రం చేయండి ఇవాళ రాత్రి పడుకోబోయే ముందు మీ పక్క మీద కూర్చుని మీరు ఏదైతే కాదో అవన్నీ తీసేయండి మీరు నివసిస్తున్న ఇల్లు అది నేనా కాదు ప్రేమగా ఉండే అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు అందరూ అద్భుతమైన మనుషులే కానీ ఇది నేనా కాదు ఇప్పుడు నేను వేసుకున్న ఈ అందమైన బట్టలు ఇది నేనా కాదు ఇక నా శరీరం నాకు ఇది ఇష్టమే కానీ ఇది నేనా కాదు ఇప్పుడు నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి ఇది నేనా కాదు ఇప్పుడు నాకు అద్భుతమైన భావాలున్నాయి ఇది నేనా కాదు ఇలా ఏదైతే మీరు కాదు మీరు పడుకోబోయే ముందు వాటన్నింటినీ పక్కన పెట్టి అప్పుడు నిద్రపోండి రేపు ఉదయం మీరు ఈ రోజు కంటే మరింత తీక్షణంగా నిద్రలేస్తారు ప్రతిరోజు ఇది చెయ్యండి కొద్ది కాలంలోనే మీరిక్కడ కూర్చుంటే చాలు మీ చుట్టూ ఉన్నవన్నీ ప్రకంపిస్తాయి అవును ఓ రెండు సంవత్సరాల క్రితం నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇది సాధారణంగా అమెరికన్లు అడిగే ప్రశ్న ఓ ఆవిడ నా దగ్గరకు వచ్చింది చాలా కోపంగా ఉంది నేను యోగా అంతా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాను ఏమీ జరగలేదు కానీ మీరు వెళ్లి ఊరికే ఒక రాయి మీద కూర్చున్నారు మీకు అన్ని జరిగాయి ఇది న్యాయం కాదు ఆ ఎక్కడ ఎక్కడుంది ఆ రాయి అనుకుంటోంది ఆవిడ నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక సాధన ఏమిటంటే చాలా చిన్నతనం నుండి నేను నా చుట్టూ ఉన్న అందరితో బాగా నిమగ్నమై ఉన్నా కూడా నేను ఎప్పుడూ మా తల్లిదండ్రులతో గాని సోదరులతో గాని ఇంకా నాకున్న అంతులేని స్నేహితులతో గాని సమాజంతో గాని మతంతో గాని దేశంతో గాని నా చుట్టూ ఉన్న దేంతో అయినా ఎప్పుడూ గుర్తింపు ఏర్పరచుకోలేదు దానర్థం నిమగ్నమై లేనని కాదు చాలా నిమగ్నమై ఉన్నాను ఎంతో చురుగ్గా ఉండేవాణ్ణి ఇప్పటికే నేను చాలా చురుగ్గా నిమగ్నమయ్యే ఉంటాను కానీ గుర్తింపు ఏర్పరచుకోను మీరు దేనితోనూ గుర్తింపు ఏర్పరచుకోకపోతే ఇందులో కావలసినంత శక్తి ఉంది తీక్షణంగా అయ్యేందుకు చూడండి మీరు ఇది అర్థం చేసుకోవాలి ఈ దేహంలో మీ జీవశక్తి ఇప్పుడు ప్రస్తుతం మీరిక్కడ ఉండగానే అది ఎన్ని పనులు చేస్తోంది హలో మీకు తెలుసా అది చేస్తున్న పనుల సంక్లిష్టత ఏమిటో తెలుసా మీ దేహంలోని ప్రతి కణం మీ లివర్ మీ కిడ్నీ మీ ప్లీహం ఎన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాయో అవన్నీ మనం ఈనాటికీ తెలుసుకోలేం అవునా మీరిలా కూర్చునుండగానే మీ శక్తి ఎన్ని పనులు చేస్తోందో చూడండి అంటే ఖచ్చితంగా అది తీక్షణంగా ఉండే ఉంటుంది కదా మీరు దాన్ని అనుభూతి చెందలేకపోతున్నారు కారణం విరోచనాల వల్ల మీకు విరోచనాలవుతున్నప్పుడు ఈ విధంగా అనిపిస్తుంది అవునా కదా అందుకని అలా అనిపిస్తోంది విరోచనాలను ఆపండి అంటే సరిపడని ఆహారం తినకండి విరోచనాలు అదే ఆగుతాయి ఒకసారి విరోచనాలు ఆగాయి అంటే ఇందులో ఇక్కడ కూర్చుని ఎంతో తీక్షణంగా ప్రకంపించేందుకు తగినంత శక్తి ఉంటుంది